పోలీస్ నిఘా న్యూస్ టీవీ ప్రజల కోసం పోలీస్. మనం ఏకతాటి పైకి ఎస్సీ ఎస్టీ బీసీలం ఏకతాటి పైకి వచ్చి ఇట్లాంటి నాయకులను వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోకుంటే మనము పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చి అంతకైనా వాళ్ళు చర్య తీసుకోకపోతే మనమే డిపార్ట్మెంట్ చెప్తున్నాం. వాళ్ళు ఇట్లాంటివి జరగకుండా ఈ శాబ మండలంలో ప్రతి ఊళ్ళో ఎస్సీ ఎస్టీ బీసీల భూములు కొట్టాల అదంతంలో పంచాలు పెట్టి కొట్లాడి భూములు అమ్ముకుంటున్నారు. ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి శాబమండలంలో. ఇప్పుడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పటి నుంచి ఎవరు ఏ ఊళ్ళో జరిగినా ఇంతమంది మీద కాదు, ఇంకా 10,000 మంది మీద, 5,000 మంది మీ ఊరి మీద ఎవరు చేసినా చట్టం చర్యలు తీసుకోకపోతే మేము కుల సంఘాలం అందరం ఏకమై ఎదిరించి మనం మనలను మనం కాపాడుతున్నామని చెప్పి అందరి పేరు పేరున చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆడుకుంటున్న సమయంలో అక్కడ చెట్టుకు దానిమ్మ కాయను తెంపుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీసు మాస్టర్ రెడ్డి కానీ అక్కడ ఉన్నటువంటి యాదగిరిని పట్టుకొని కొట్టడమే కాకుండా ఆయనను కాళ్ళతో కాళ్ళతో బంధించి ఏదైతే కుక్కను పారిపోతని చెప్పి ఏదో కుక్కకు తాడి కట్టి పట్టుకుంటామో అట్లా ఒక మనిషిని కూడా ఒక మానవత దోరి కూడా లేకుండా ఆ మనిషికి తాళతో కట్టేసి ఈరోజు మిత్రుడిని చిన్న ఏజ్ 7th క్లాస్ చదువుకుంటున్నటువంటి యాదగిరిని ఆ రకంగా హింసించినటువంటి వ్యక్తిని నిన్న పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. కానీ ఇప్పటి వరకు మాత్రం అరెస్టు చేయలేదు. బేషరతు అరెస్టు చేయాలని చెప్పి ఈత గ్రామాల నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా ఎంఆర్పిఎస్ ఉండొచ్చు, కుల సంఘాలు ఉండొచ్చు, మాలమాల సంఘాలు ఉండొచ్చు, అంబేద్కర్ సంఘాలు ఉండొచ్చు, అందరు కూడా ఒక్క తాటితో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నామంటే ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామన్నటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా బేషరతుగా మర్సల్ రెడ్డిని ఎంపీ అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర ఉద్యమాలకు పిలిపిస్తాం, కబడ్డారని చెప్పి ఎదుగుదల చేస్తా ఉన్నాం. మరి పోలీసులు ఎప్పుడే బుక్ చేసినామని చెప్తూనే ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేయలేదంటే మరి ఏమై దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏందని చెప్పి కూడా మనం యావత్తు కూడా మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు. ఆ బాధితులకు రాముల కుటుంబానికి బేగరాముల కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా అందరం కూడా కంకణ బద్దలమై వాళ్ళ పక్షాలు ఉండి ఈ సమస్య సాధ్యాల్సిందని కోరుతా ఉన్నాం. జై భీమ్.